మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద వధువు వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘ సేవకుడు ఆంజనేయులు పుస్తే మట్టలు అందజేశారు. అక్కన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నమ్ముండ్ల సుకన్య కృష్ణ దంపతుల కుమార్తె రోజారమణి వివాహానికి పుస్తే మట్టలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 89 మందికి పుస్తే మట్టలు అందజేసినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎలాంటి సహాయ సహకారాలు చేయడానికైనా తాను ముందు ఉంటానని ఎర్రం ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, దేవుని నర్సింగులు, రొయ్యల పొజయ్య, సారుగు నర్సింగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్నటి వరకు 88 పుస్తమట్టలు, ఈ రోజు వరకు అక్కనపేటలో ఏం జరిగింది 89వ పుస్తమట్టలు ఈ రోజు వరకు. అది కూడా మనము దేవుడు మనకు కృప, భగవంతుడు మనకు కలిగించట్ల కూడా ఇంత పూర్తి సాయం చేయగలుగుతున్నాం. ఏది కానీ ఇంకా ముందు ముందు ఏ సాయమైనా నా సాధ్యమైన కాడికి నేను దేవుడు మనకిస్తుండు మనం చేయగలుగుతున్నాం. ఏది కానీ ఇంకా ఏ కార్యక్రమం కానీ పుస్తమట్టలు కానీ ఎవరన్నా కూడా గరీబోళ్లకు అన్నదానాలు కానీ ఏదన్నా దేవుని అది కానీ ఏదున్నా నేను దేవుని కానీ పుస్తమట్టలు కానీ ఏదైనా అన్నదానాలు కానీ ఏదైనా భగవంతుడు నాకు సాధిస్తుండు నేను చేయగలుగుతాను. ఎర్రమంజనేయులు సంఘసేవకుడు, మరి మిదురాజు రామాయపేట ప్రెసిడెంటు, మరి పడుగు బలహీన వర్గాలకు పుస్తమట్టల కార్యక్రమం పంపిణీ ఉన్నది. పంపిణీ భాగంగా కృష్ణ అత్తనపేటలో కృష్ణ బిడ్డయాగు కూతురుకు పుస్తమట్టలు ఇవ్వడం జరిగినప్పుడు, ఇది ఇంతకుముందు 88 పుస్తమట్టలు ఇచ్చిండు, ఇప్పుడు 89వ పుస్తమట్టలు ఇవి